కావలిపట్నంలో వినాయక చవితి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వాడవాడలో గణేశుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పండుగను జరుపుకున్నారు. పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ ప్రత్యేకతను చాటుకునేలా విద్యుత్ కాంతులు, డెకరేషన్లు, సెట్టింగ్లు భక్తులని అబ్బురపరిచాయి. వాయనంద ప్రెస్ వీధిలోని వినాయక ఆలయంలో భక్తులు పోటెత్తారు. 5 అంతర్ల సెంటరు వినాయక ప్రతిమ ఎంతో ఆకట్టుకుంది. కొత్త బజారు, విష్టాలయం వద్ద సెట్టింగులతో వినాయక ప్రతిమలు ఆకట్టుకున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు వస్త్ర మార్కెట్ వద్ద చంద్రయాన్పై వినాయకుడు సెట్టింగ్ చూపురలను ఔరా అనిపించింది. అరుణోదయ, శుభోదయ, నవోదయ, అన్నపూర్ణ వస్త్ర మార్కెట్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయగా పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వెళ్లి తిలకించారు. సెట్టింగ్లు, విగ్రహాల వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగి సోషల్ మాధ్యమాల్లో వినాయక చవితి వేడుకలను పంచుకున్నారు. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.